జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా ఆదోని జనసేన ఎమ్మెల్యే టికెట్ వల్లపకు కేటాయించాలని జనసేన పార్టీ కార్యాలయం ముందు జనసేన నాయకులు, వీర మహిళలు శాంతియుత నిరసన చేపట్టారు. పవన్ కళ్యాణ్ టికెట్ కేటాయిస్తే తప్పకుండా 50,000 మెజారిటీతో గెలిచి గిఫ్ట్గా ఇస్తామని మండల నాయకుడు పులిరాజు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలపై ప్రధాన ప్రతిపక్షంగా పోషించిన ఆదోని జనసేన నాయకుల వైపు ఒక్కసారి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ కు రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు జన సైనికులు. నిరసనలో జనసేన నాయకులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. వేల మెజార్టీతోనూ ఆదోని నియోజకవర్గంలో మల్లంపండ గారిని గెలుచుకుంటాం, గెలిపించుకుంటామని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి పెద్దలందరూ ఆలోచించి ఆదోని నియోజకవర్గానికి ఒక్కసారి జనసేన పార్టీ అవకాశాన్ని కల్పించి మల్లంపండ గారి నాయకత్వం ఆదోని నియోజకవర్గంలో అవకాశాన్ని కల్పించాలని పెద్దలందరికీ తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ సార్, ఒకసారి మీరు అన్నారు 2019లో ఆదోని నియోజకవర్గం ప్రజలు సిపాయిలా పనిచేస్తారు అని మీరు ఆ రోజు మాకు నామకరణం చేశారు. మళ్ళీ అదే విధంగా మీరు ఇచ్చిన ప్రతి పిలుపుని మేము అందుకొని ప్రజలకి బలమైన జనసేన పార్టీని తీసుకొని వెళ్ళి ఈరోజు గడప గడపలో జనసేన జెండాని ఎగరవేసే విధంగా ప్రజల్ని మేము ఈరోజు బలోపేతం చేసుకున్నాము. కాబట్టి ఒకసారి మీరు ఆలోచించి ఆదోని నియోజకవర్గం జనసేన పార్టీకి అవకాశాన్ని ఇస్తే మేము గెలిపించుకొని మీకు ఆదోని నియోజకవర్గాన్ని గిఫ్ట్గా ఇవ్వాలని మేము ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము. పవన్ కళ్యాణ్ సార్, ఒక్కసారి ఆలోచించి మల్లప్పన్న గారికి అవకాశాన్ని ఇవ్వండి. పెద్దలకి నమస్తే. ఈ వైసీపీ ప్రభుత్వం పైన మల్లప్పన్న గారి నాయకత్వంలో పిలుపుని అందుకొని ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాల పైన కానీ అన్యాయాల పైన కానీ ప్రధాన ప్రతిపక్షగా పోషించినటువంటి పార్టీ జనసేన పార్టీ ఆదోని నియోజకవర్గంలో. మరి కర్నూలు జిల్లాలో ఒకసారి చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలో 2019లో ఓటు శాతం నెంబర్ వన్ స్థానంలో వచ్చినటువంటి నియోజకవర్గం అతి తక్కువ సమయంలోనే 12,000 పైచిలకు ఓట్లను ఈరోజు ఆదోని నియోజకవర్గం కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి 2019లో. ఒక్కసారి ఆలోచించుకోవాలి, కర్నూలు జిల్లాలో ఆదోని నియోజకవర్గానికి గనక పవన్ కళ్యాణ్ సార్ గారు టికెట్ను కేటాయిస్తే తప్పకుండా 50,000 మెజారిటీతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి సీటును గిఫ్ట్ గా ఇస్తామనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. దయచేసి సార్, పవన్ కళ్యాణ్ సార్, దయచేసి రెండు చేతులు జోడించి మీకు నమస్కరిస్తున్నాము. ఒక్కసారి మా ఆదోని వైపు చూడండి, ఒక గంట మా ఆదోని నియోజకవర్గం వైపు చూడండి. ఈరోజు ప్రతి గడప ఈరోజు మల్లప్పన్న గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. అదేవిధంగా మల్లప్పన్న గారి కుటుంబం 30 ఏండ్లుగా రాజకీయ కుటుంబం, ఆయనది కూడా ఒక రాజకీయ కుటుంబం. 30 ఏండ్లుగా మల్లప్పన్న గారు ప్రజాక్షేత్రంలో చిరంజీవి గారి నాయకత్వంలో మెగా ఫ్యాన్స్ కుటుంబంలో ఏ పిలుపునిచ్చినా మెగా కుటుంబం ద్వారా ఆదోని నియోజకవర్గానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి, ఆదోని నియోజకవర్గంలో సేవకి మారుపేరైనటువంటి వ్యక్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అని మల్లప్పన్న గారు. మరి ఈరోజు ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఆదోని నియోజకవర్గ ప్రజలు జనసేనకే టికెట్ రావాలని చెప్పి ప్రజలు తపన పడుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఆదోని వైపు చూడండి సార్, దయచేసి ఆదోని నియోజకవర్గాన్ని మా మల్లప్పన్న గారికి టికెట్ ఇస్తారని ఆశిస్తున్నాము. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ప్రతిదీ కూడా ఆలోచించి